స్వయం శక్తి సంఘాల మహిళల కోసం జీరో వడ్డీ రుణాలు అందించిన నేపథ్యంలో విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గానికి సంబంధించి 8.30 కోట్ల వడ్డీ లేని 0% రుణాలు మహిళలకు బొండపల్లి మండలం నుండి రుణాలు ప్రారంభించడం జరుగుతుందని గజపతి నగరం శాసనసభ్యులు బొత్స అప్పల నర్సయ్య తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో తూచా తప్పకుండా అమలు చేసి కార్యక్రమం ప్రారంభించినందుకు సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందిగా ఉన్నప్పటికీ కరోనా నేపథ్యంలో ఎటువంటి ఇన్కమ్ రానప్పటికీ ఇంతటి మహత్తరమైన కార్యక్రమం ప్రారంభించడం తమకు కూడా ఆశ్చర్యంగా ఉందన్నారు. మహిళలకు ఈ జీరో వడ్డీ రుణాల వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది అన్నారు. విజయనగరం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు లేకపోవడం సంతోషకరమైన విషయం అన్నారు. రాష్ట్రంలో స్వయం శక్తి సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాన్ని అందిస్తున్నారు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 11 గంటలకి ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం గజ్నా నియోజకవర్గం సంబంధించి శాసనసభ్యులు అప్పలశ్రీ గారి దగ్గర నుంచి ఆ నియోజకవర్గం సంబంధించి ఎంతమంది మహిళలకి రుణాలు అందిస్తున్నారని చెప్పి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు గజ్నా నియోజకవర్గం సంబంధించి మహిళలకు ఎంతమందికి వడ్డీ రుణాలు అందిస్తున్నారు కాస్త వివరిస్తారు సార్? 3.03 కోట్లు మరి మేము జీరో వడ్డీ రుణాలేమో 11 గంటలకి బండబిల్లు ఈరోజేమో మహిళలకు ఇవ్వడం జరుగుతుంది. మరి ఏదైనప్పటికీ కూడా మీరు అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఈరోజు ఈ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏదైతే ప్రజలకి మేము ఇస్తామని చెప్పిన హామీలు ఉన్నాయో అన్నీ కూడా ఏ ఒక్కటి కూడా ఆకుండా రాష్ట్రం ఆర్థికంగా చాలా ఇబ్బంది పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మరి ప్రీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏదైతే మనం వాగ్దానం చేసామో అవన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈరోజు. ఎందుకంటే మనకు రావాల్సిన ఇన్కమ్ మీద రావట్లేదు లాక్డౌన్ కారణంగా. రాకపోయినప్పటికి కూడా మరి ఆయన ఏ విధంగా ఇస్తున్నారని చెప్పి మాకు కూడా ఆశ్చర్యమైన పరిస్థితులు ఈరోజు మరి ఉన్నాయి. ఎమ్మెల్యేలుగా శాసనసభ్యులుగా ఏదైనప్పటికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఈ రాష్ట్రం అంతగా చేపట్టడం చాలా ఆశ్చర్యంగా పరిణామం. మహిళలకి కొంతవరకు ఈ జీరో వడ్డీ రుణాల వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది. వాళ్ళకు కూడా ఒక భరోసా ఈరోజు ప్రభుత్వం ఉందంటే తప్పనిసరిగా ఏదైతే చెప్పిందో మా మహిళా సంఘాలకి ఆర్థికంగా వెన్నుంటుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఒక నమ్మకాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి కాల్ చేశారు. సార్, ఇప్పుడు కరోనా లాక్డౌన్ సందర్భంగా తెలుగు రేషన్ కార్డు వారందరికీ మీ నియోజకవర్గంలో రేషన్ అందిందా? అదేవిధంగా మీరు అధికారులకి ఈ కరోనా వైరస్ పట్ల ఎటువంటి సలహాలు ఇచ్చారు? నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ పరిస్థితి ఎలా ఉంది సార్? మరి విజయనగరం జిల్లాలో చూసుకుంటే లేకపోవడం చాలా సంతోషపడినామం. ఏదైనప్పటికీ జిల్లా అధికారులందరూ కూడా ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు ఉందండి, ఎస్పీ గారు ఉన్నాయండి, అందరూ కూడా మరి ఆ జిల్లా అధికారులు అందరూ కూడా సమన్వయంతో పనిచేస్తూ జిల్లాలో ఒక్కొక్క కరోనా కేసు లేకుండా చేసే బాధ్యత మాత్రం సమర్థవంతంగా వాళ్ళు నిర్వహించారు. ఈ లాక్డౌన్ సందర్భంగా పోలీసు వ్యవస్థ అయితే ఎక్కడ కూడా మరి బోర్డర్ లాంటి అన్ని బోర్డర్లో కూడా అప్రమత్తం ఉంటూ ఎవరిని కూడా జిల్లాలోకి రాకుండా చేసే బాధ్యతని పకడ్బందీగా చేపట్టడం వలన ఈరోజు జిల్లాలో కరోనా కేసు కూడా లేకుండా ఉంది ఈరోజు. మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళ గురించి ఆలోచన చేసి ఈ లాక్డౌన్లో పనులు లేక పస్తులుంటారన్న ఆలోచనతోనే మరి గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి పేదవాడికి కూడా మరి 5 కేజీల బియ్యం, మరో కేజీ కాటికేమో కందిపప్పు, అలాగే ఇంకో మళ్ళీ 15 రోజులకి మళ్ళీ రేషన్ అయిపోతుంది తెస్తారు, మళ్ళీ 5 కేజీలేమో రైసు, అలాగే 1 కిలో శనగపప్పు ఇచ్చి మళ్ళీ రేపు 29వ తారీఖు కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈరోజు. అలాగే మరి కార్డు హోల్డర్ కూడా 1000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చేశాం. ఎవరైనా ఇంకా రేషన్ కార్డులు కానీ రాకపోతే అందకపోతే వాళ్ళకు కూడా ఈ మధ్యకాలంలో మరి నిన్న కొంతమందికి గజపనాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎవరైనా సరే అందక ఉండిపోతాయి అంటే ప్రభుత్వం ఏ ఒక్కరిని కూడా మరి వదలకుండా అందరికీ కూడా అడుగుతానండి. కొత్త రేషన్ కార్డులు ఇచ్చి అయినా పాత రేషన్ కార్డులు వాళ్ళు కూడా రేషన్ ఇచ్చే కార్యక్రమం చేసాం ఈరోజు. ఈరోజు మాకు పలానా మాకు మేము గ్రామాల్లోకి వెళ్తే పలానోరు మాకు ఉండిపోయింది అనేసి ఏ ఒక్కరి నుంచి కూడా మాకు ఫిర్యాదు రాలేదు. అలాగే అధికారులు కూడా మేము నిత్యావసర సరుకుల గురించి ముందు జాగ్రత్త ఒక 2 నెలల ముందే ఎందుకంటే మంచిది లాక్డౌన్ కానీ పొడిగిస్తే ఒక 2 నెలల వరకు కూడా మీరు నిత్యావసరాలు తెచ్చుకోండి అని చెప్పి కిరాణా వర్తకులు అందరూ గ్రామాలు, ఎందుకంటే గ్రామాల్లో కిరాణా షాపుల్లో కానీ సరుకులు ఉంటే వాళ్ళేమో టౌన్కి వచ్చే పరిస్థితి ఉండదు. ఆ విధంగా మేము అందరూ ఎంఆర్ఓలతో ఎండిఓలతో కోఇన్సిడెంట్ చేసుకెళ్తూ గ్రామాల్లో ఈరోజు నిత్యావసర సరుకులు కూడా పూర్తిగా నింపడం జరిగింది ఈరోజు. దాని కారణం ముందు చూపుతోనే ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రికి ఆదేశం ఇచ్చారో ఆదేశాలు అనుగుణంగానే ఈరోజు కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం.
రేపు జూన్ వరకు కూడా అక్కడ కూడా గ్రామాలు ఇబ్బంది లేకుండా నిత్యావసర పంపిణీ కార్యక్రమానికి చేయడానికి మరి గ్రామాల్లో అధికారులందరూ కూడా మరి మండలాల్లో స్థాయిలో అధికారులందరూ కూడా ఉన్నారు. అలాగే క్వారంటైన్ సెంటర్స్ ఇప్పుడు మా గ్రామాల మా ప్రాంతానికి ఎక్కువగా వలసలు మద్రాసు హైదరాబాద్ నుంచి వచ్చేవారు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ముందుకుండి అప్రమత్తం చేసిన అధికారులు మేము. వాళ్ళు కానీ అక్కడి నుంచి కాళ్ళు నడకం వచ్చినా లేకపోతే లారీలో నుంచి వచ్చినా సో ఐడెంటిఫై చేసుకోండి. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక ముందు చూపుతో వాలంటీర్ వ్యవస్థ ఈ గ్రామ సచివాలయ వ్యవస్థను పెట్టడం వలన ఈరోజు కరోనా వ్యాప్తికి ఆంధ్ర రాష్ట్రంలో కొంచెం ముందుంది. కారణం ఏంటంటే ఈరోజు ఎవరైనా కొత్త వారు గ్రామాల్లోకి వస్తే ఇమీడియట్గా వాళ్ళేమో వాలంటీర్లు ఏమో ఐడెంటిఫై చేసి వాళ్ళకి అధికారులు తెలియజేయడం జరుగుతుంది. మాకు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు మా గ్రామాలకు కొత్త వారు వచ్చారు వాళ్ళ పరిస్థితి ఏంటంటే మా ఏమైనా ఇబ్బంది పడతామని చెప్పి వాళ్ళే ముందుగా గ్రామం నుంచి మాకు ఇంటిమేషన్ అవ్వడం వల్ల మేము కూడా అధికారులతో మాట్లాడి మొన్నే గ్రామానికి దత్తిరాజుల మండలం వంగర గ్రామానికి కొంతమంది అధికారులు వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరూ కూడా టెస్టులు చేయించి మళ్ళీ వాళ్ళు ఏమో సెంటర్ పంపించిన అంటే ఏ ఒక్కరైనా గ్రామాల్లో కానీ కొత్త వారు కానీ వస్తే ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి గ్రామ సచివాలయ వ్యవస్థ వల్ల వాలంటీర్ వ్యవస్థ జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత వెంటనే ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం వల్ల ఈరోజు కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు అని చెప్పేసి మనం చెప్పక తప్పదు. ఈరోజు ప్రతి పేదవాడికి అన్ని పథకాలు అందాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపుతో గ్రామ వాలంటీర్లు ముందస్తుగా నిర్ణయించడం వల్ల ఈ కరోనా లాక్డౌన్ సందర్భంగా పెట్టిన పథకాలన్నీ సక్రంగా అందుతున్నాయని చెప్పేసి కైత్నో నియోజక శాసనసభ్యులు అప్పలరాజశేఖర్ గారు తెలిపారు. 19 న్యూస్ కెమెరామెన్ గౌస్తో రవి విజయనాథ్.